మాచర్లపట్నం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో జ్ఞానసాయి పాదుక పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిబాబా సమాధి అయి వచ్చే దసరాకు 100 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా సమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న రామరాజు, కరస్ప కండే పార్వతి, రాజు, సతీష్, సీతారామమ్మ, సరోజమ్మ, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇప్పటికీ 30 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంజనేయ స్వామి దేవస్థానం, మాచర్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి బాబావారి మందిరంలో ఆయన అనుగ్రహంతో ఏర్పాటు దీపావళి పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాబాగారు సశరీరంగా ఉండగా వారి గురువుగారిని సేవించారు. అయితే గురువుగారు శరీరం చాలించిన తర్వాత వారిని అగ్ని రూపంలో సేవించడం జరిగింది. అగ్ని అంటే మన భారతీయులకి ఇంతకుముందు రోజుల్లో అగ్ని ఉపాసన చేసుకునేటువంటి వాడు, ఆ అగ్ని ఉపాసకులు కాబట్టి గురువుగారు పరమపదించిన తర్వాత గురువు యొక్క రూపాన్ని అగ్నిలో చూస్తూ ఆ రకంగా కనుక సేవ చేసుకున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెప్పేసి మన శాస్త్రం చెప్తున్నది. కాబట్టి బాబావారు ఇప్పుడు సశరీరంగా లేరు కాబట్టి వారి యొక్క రూపాన్ని జ్యోతిలో దర్శించి ఆ జ్యోతిని బాబాగా భావన చేసుకొని ఆ జ్యోతి రూపకంగా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని దీపావళిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీపావళి రోజున బాబాగారు షిరిడిలో మొట్టమొదటి లీలగా నీళ్లతో దీపాలు వెలిగించారు. ఆ నీళ్లతో దీపాలు వెలిగించిన తర్వాత ఆయన యొక్క ప్రతిభ చాలా ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందింది. అందువల్ల ఇవాళ బాబాగారు దీపాలు వెలిగించినటువంటి రోజు కాబట్టి బాబా సమక్షంలో, బాబా సన్నిధానంలో దీపాలు వెలిగించి తర్వాత ఆయన జ్యోతిని ఆయన రూపకంగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క జ్యోతిలో బాబా యొక్క రూపాన్ని దర్శించి వారి అనుగ్రహం పొందాలని కోరికతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన సాయిరామ్ రాష్ట్రీయ